బంగ్లాదేశ్ పాకిస్తాన్ కలిసి ఉన్న అప్పటి అఖండ భారతదేశంలోని ఇప్పటి బంగ్లాదేశ్లోని చిత్తగంగ్లో జన్మించి ఒక స్కూల్ టీచర్ అయి ఉండి కూడా ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లో తనకంటూ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సైన్యంతో బ్రిటిష్ వారిపై దాడులు జరిపి వారి ఆయుధాలను దోచుకొని తిరిగి వారిపైనే దాడులు జరిపి చివరగా బ్రిటిష్ వారి కస్టడీలోకి వెళ్ళి దాదాపు 9 నెలల పాటు చిత్రహింసలు అనుభవించి ఉరితీయబడిన సూర్యసేన్ అలియా సూర్యసేన్ మాస్టర్ దా గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అతడి పేరు సూర్యసేన్. అతన్నే సూర్యసేన్ మరియు మాస్టర్ డా అని కూడా పిలుస్తూ ఉంటారు. 1894 మార్చ్ 22న ఇప్పటి బంగ్లాదేశ్లోని చిత్తగాంగ్ డిస్టిక్ రావజాన్లో ఒక స్కూల్ టీచర్ కుటుంబంలో జన్మించాడు. అక్కడే 1916లో ముషిరాబాద్ బెహంపూర్ కాలేజ్ ఇప్పటి కృష్ణానంద్ కాలేజీలో బీఏలో జాయిన్ అయి అక్కడే ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్స్ గురించి ఎక్కువగా తెలుసుకోవడం మొదలుపెట్టాడు. అలా తెలుసుకోవడం వలన విప్లవాల వైపు ఎక్కువగా ఆకర్షితుడయ్యాడు. అందులో భాగంగా అనుశీలన్ సమితి అనే ఒక విప్లవ సంస్థలో జాయిన్ అవుతాడు. తన స్టడీస్ కంప్లీట్ చేసుకున్నాక 1918లో చిత్తగాంగ్కి తిరిగి వచ్చి అక్కడే ఒక నేషనల్ స్కూల్ అయిన నందన్కనన్లో మ్యాథమెటిక్స్ టీచర్గా పనిచేయడం మొదలుపెట్టాడు. అదే సమయంలో ఎంతోమంది విప్లవకారులను తయారు చేయగలిగాడు. అలా తయారు చేసిన విప్లవకారులకు నాయకత్వం వహిస్తూ 1930 ఏప్రిల్ 18న చిత్తగాంగ్లోని బ్రిటిష్ వారిపై దాడులు చేసి అక్కడి ఆయుధాలను స్వాధీనం చేసుకుని ఆ నగరంలోని కమ్యూనికేషన్ సిస్టమ్ని నాశనం చేసి ఆ తర్వాత బ్రిటిష్ రాజు వ్యవస్థని పూర్తిగా ఆ నగరం నుండి తరిమి కొట్టడానికి వ్యూహం వేసుకుంటారు. ఆ వ్యూహంలో భాగంగా ఆయుధాలను దోచుకుంటారు కానీ అమ్యునేషన్ని స్వాధీనం చేసుకోలేకపోతారు. దాడులు జరిపిన ప్లేస్లోనే మన జాతీయ జెండాని ఎగరవేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అక్కడి నుండి వెళ్లిన తన విప్లవ సమూహం జలాలాబాద్ కొండలలో తలదాచుకుంటారు. కానీ అక్కడ వాళ్లపై బ్రిటిష్ వారు దాడి చేయడంతో ఆ పోరాటంలో దాదాపు 12 మంది విప్లవకారులు మరణించడం జరుగుతుంది. మరికొందరు అరెస్టు చేయబడతారు. సూర్యసేన్తో సహా మరికొందరు తప్పించుకోవడం జరుగుతుంది. అలా తప్పించుకున్న సూర్యసేన్ ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి తరచూ మారిపోవడం మొదలుపెట్టాడు. అలా వెళుతున్న తరుణంలో వివిధ రకాల వేషధారణలు వేసుకుని కొన్నిసార్లు బ్రాహ్మణుడిగా మరికొన్నిసార్లు పూర్తి ముస్లిం వలె మారి అక్కడక్కడ పనిచేస్తూ ఉండడం వలన బ్రిటిష్ వారికి పట్టుబడకుండా తప్పించుకోగలిగాడు. అలా జీవనం సాగిస్తూ నేత్రసేన్ అనే వ్యక్తి ఇంట్లో దాక్కుంటాడు. అదే సమయంలో బ్రిటిష్ గవర్నమెంట్ సూర్యసేన్ ఆచూకీ తెలిపిన వారికి 10,000 రూపాయలు రివార్డు అనౌన్స్ చేయడంతో ఆ డబ్బుకి ఆశపడి నేత్రసేన్ సూర్యసేన్ ఆచూకీని బ్రిటిష్ పోలీస్కి చెప్పడంతో బ్రిటిష్ పోలీస్ సూర్యసేన్ని 1933లో అరెస్టు చేయడం జరుగుతుంది. ఆ విషయం తెలుసుకున్న సూర్యసేన్ అనుచరుడు అయిన ఒక విప్లవకారుడు నేత్రసేన్ ఇంటికి వెళ్ళి తాను రివార్డు అందుకోవడానికి ముందే తన తలని నరికేసి తలా ముండం వేరు చేసి వెళ్ళిపోతాడు. ఆ ఇన్సిడెంట్ని కల్లారా చూసిన నేత్రసేన్ భార్య మాత్రం సూర్యసేన్ ఫాలోవర్ అవడం వలన ఆ విప్లవకారుడు పేరు ఇప్పటికీ బయటపెట్టలేదు. సూర్యసేన్ని అరెస్టు చేసి దాదాపు 9 నెలల పాటు చిత్రహింసలకు గురిచేసి చావడానికి ముందు వందే మాత్రం అని అనడానికి కూడా వీలు లేకుండా తన దంతాలను విరగ్గొట్టి చేతివేల గోర్లను పీకివేయడం జరుగుతుంది. అలా చిత్రహింసలకు గురిచేసి చివరగా 1934 జనవరి 12న ఉరి తీయడం జరుగుతుంది. కానీ చనిపోవడానికి ముందు సూర్యసేన్ తన మిత్రులకి మాత్రం ఒక లేఖ రాయగలిగాడు. ఆ లేఖలో తన మిత్రులకు ఇలా మెసేజ్ పంపడం జరిగింది. మరణం నా తలుపు తడుతుంది. నా మనసు శాశ్వతంగా ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి గంభీరమైన సమయంలో నేను మీకు ఏం ఇవ్వగలను, మీ ముందు ఏం వదిలివేయగలను? కేవలం ఒక్క మాట, అది నా కళ, నా బంగారు కళ, భారతదేశ స్వేచ్ఛ నా కళ. 1930 ఏప్రిల్ 18న చిట్టగాంగ్లో తిరుగుబాటు చేసిన రోజుని ఎప్పటికీ మర్చిపోకండి. భారతదేశ స్వేచ్ఛ యొక్క బలిపీఠం వద్ద ప్రాణాలను అర్పించిన దేశభక్తుల పేర్లను మీ హృదయాలలో ఎర్రటి అక్షరాలతో రాసుకోండి అని రాసి మృత్యుకి స్వాగతం చెప్తాడు. తన మరణం తర్వాత బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చాక చిత్తగాంగ్ సెంట్రల్ జైల్లోని సూర్యసేన్ని ఉరితీసిన ప్లేస్ని చారిత్రక కట్టడంగా పేర్కొని ఇప్పటికీ చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు. ఇది ఇవాళటి ఇండియన్ రివల్యూషనరీ సూర్యసేన్ రియల్ స్టోరీ. జై హింద్.